హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు మనకు మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే ముందుకు వచ్చేసాను. వీడియో వచ్చేసి ఏంటి అంటే హెయిర్ వాష్ వీడియో అండి. ఇది ఆల్రెడీ నేను చేసిందే, కానీ మరొకసారి చేయమని మన సబ్స్క్రైబర్స్ ఎంతగానో అడుగుతున్నారని చెప్పి మరొకసారి హెయిర్ వాష్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ హెయిర్ వాష్ చేసే ముందు ఏంటి అంటే బన్ ఓపెన్ చేసి అంటే హెయిర్ నాట్ అనేది ఓపెన్ చేస్తూ చూపిస్తూ హెయిర్ వాష్ అనేది అయితే చేయమని అడిగారు. కాబట్టి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు హెయిర్ మొత్తానికి కూడా నేను వాటర్ని వేసుకునే ముందు నేను ఏ షాంపూస్ని యూజ్ చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను యూజ్ చేసే షాంపూ ఏంటి అంటే చిక్ షాంపూ బ్లాక్ అండి. ఇది కాస్ట్ వచ్చేసి 50 పైసా మాత్రమే. ఇక్కడ నేను 3 షాంపూస్ని అయితే యూజ్ చేస్తున్నాను నా హెయిర్కి. ఇప్పుడైతే ఇలా హెయిర్ మొత్తాన్ని కూడా ముందుకు వేసేసుకొని ఇలా వాటర్తోనైతే హెయిర్ వాష్ని అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను షాంపూ వచ్చేసి నేను డైరెక్ట్గా అయితే అప్లై చేయనండి. నేను ఒక మగ్లోకి వాటర్ని అంటే మగ్లోకి హాఫ్ వాటర్ని తీసుకొని అందులోని షాంపూని మిక్స్ చేసుకున్న తర్వాత నేను హెయిర్కి అయితే వేసుకుంటాను షాంపూ అనేది. మనం డైరెక్ట్గా వేసుకోవటం వల్ల మనకి షాంపూ అనేది కరెక్ట్గా సరిపోదు. అలా కాకుండా ఇలా హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు షాంపూ వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవటం వల్ల మనకి షాంపూ వాటర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలానే డైరెక్ట్గా షాంపూ వేసిన దానికన్నా ఇలా వాటర్లో అప్లై చేసి షాంపూ వేయటం వల్ల మన హెయిర్ అనేది ఎటువంటి డ్యామేజెస్ కాకుండా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఇలానే వాటర్లో మిక్స్ చేసి చేసినట్లయితే కామెంట్ చేయండి. అలానే డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళైనా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇలా వాటర్లో అప్లై చేయటం వల్ల మనకి హెయిర్ ఎటువంటి డ్యామేజెస్ అంటే డైరెక్ట్గా షాంపూ అనేది హెయిర్కి అప్లై చేయకుండా ఈ విధంగా వాటర్లో అప్లై చేయటం వల్ల మనకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాగా బాగా ఫోమ్ వచ్చేంత వరకు కూడా మనం హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. అలా అయితేనే మనం అప్లై చేసిన ఆయిల్ జిడ్డు అనేది అంతా కూడా మనకి పోతుందన్నమాట. కాబట్టి మనం ఇలా రుద్దుకుంటూ హెయిర్ వాష్ చేయటం వల్ల మనకి డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఏమున్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలానే మనం ఫింగర్స్ అనేవి 10 ఫింగర్స్ కూడా హెడ్ మీద పెట్టి అంటే హెయిర్ వాష్ చేసేటప్పుడు రఫ్ చేస్తూ చేయటం వల్ల మనకి డాండ్రఫ్ అనేది కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ టిప్ ఏమైనా నచ్చితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి. ఎక్కువగా డాండ్రఫ్ ఉండి ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 2 షాంపూస్ని అనేది ఆల్రెడీ నేను హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. ఇక్కడ నేను ఫైనల్గా 3వ షాంపూను కూడా వేసుకొని, ఎందుకంటే మనకి ఫస్ట్ టైం అంతగా నురగ రాకపోవచ్చు కానీ రెండోసారికి మ్యాక్సిమం మనం పెట్టిన ఆయిల్ అనేది అంతా కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. అలానే 3rd షాంపూకి ఏంటి అంటే మనకి ఇంకెక్కడైనా జిడ్డున్నా లేదంటే ఆ నూనె అనేది మనకి హెయిర్లో అక్కడక్కడ ఉండిపోతుంది కదా, అదంతా కూడా ఫైనల్గా అయితే రిమూవ్ అయిపోతుంది. కాబట్టి ఇలా 3 షాంపూస్ని అయితే మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకోవటం వల్ల మన హెయిర్లో ఉండే జిడ్డు అనేది మొత్తం అంతా కూడా నీట్గా పోతుంది. ఇది చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన వీడియో నేను ఆల్రెడీ పెట్టాను, కానీ మరొకసారి చేసినట్టు వీడియోని అయితే పెట్టమన్నారు. దానికోసం మళ్ళీ ఇంకొకసారి అయితే పెడుతున్నాను. ఇంతకుముందు నేను చేసిన వీడియో కానీ మిస్ అయినట్లయితే ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా మనం హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా మన పామ్ అనేది కొంచెం ఇలా రుద్దటం వల్ల మనకి అక్కడ ఉండే ఇచ్చింగ్ కానీ డాండ్రఫ్ అనేది కూడా పోతుంది. అలానే మనకి హెయిర్ అనేది అక్కడ డస్ట్ అనేది ఎక్కువగా పట్టకుండా మనకి హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది. ఇలా మనం చిగుర్లు కూడా చక్కగా రబ్ చేసుకొని ఫైనల్గా ఎక్కువగా వాటర్ వేసుకుంటూ అక్కడ ఉండే షాంపూ అనేది అంతా కూడా మనం నీట్గా పోయే విధంగా మనమైతే హెయిర్ అంతా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి.
మన కి ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఎంత హెయిర్ అనేది జిడ్డుగా ఉంటుందో, అలానే మనం సరిగ్గా హెడ్ బాత్ చేయకుండా షాంపూ వాటర్ ఉన్నా కూడా మనకి హెయిర్ అంతా కూడా అంతే జిడ్డు జిడ్డుగా మనకైతే ఉంటుంది. అలా కాకుండా మనం హెడ్ బాత్ చేసేటప్పుడు అంటే షాంపూ వాటర్ చేసిన తర్వాత కూడా మనం ఎక్కువగా వాటర్ని వేసుకుంటూ హెయిర్ దగ్గర ఉండే షాంపూ అంతా కూడా రిమూవ్ అయ్యే విధంగా అయితే మనం చూసుకోవాలి. అలానే ఇది మనకి అడిగిన మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో, అంటే చాలాసార్లు అడిగారు దానికోసం. అలానే దీంట్లో నేను ఒక మంచి టిప్ని కూడా మీకు చెప్పినట్లు అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇలానే మంచి మంచి రిక్వెస్ట్లు అయితే చేయండి, నేను తప్పకుండా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇలా హెయిర్ అంతా కూడా మనం నీట్గా మనం పెట్టిన షాంపూ అనేది రిమూవ్ అయ్యేంత వరకు కూడా వాటర్ని వేస్తూ మనం హెయిర్ వాష్ అనేది అయితే చేసుకోవాలి. ఇలా నీట్గా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఈ వాటర్ అంతా కూడా పిండేసుకుంటున్నాను, హెయిర్కున్న వాటర్ అంతా కూడా. ఇప్పుడైతే హెయిర్ వాష్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ హెయిర్ అంతా కూడా ఇలా ముండ్లాగా అయితే వేసుకోవాలి. నాట్ వేసుకొని మనం టవల్తోని, అంటే కాటన్ టవల్ని యూజ్ చేసుకొని హెయిర్ని అయితే డ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే టవల్తో చుట్టుకున్నట్లయితే మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మనం టవల్తో చుట్టుకొని హెయిర్ వాటర్ అంతా కూడా డ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా డ్రై చేసుకున్న తర్వాత మనం నాట్ అనేది విప్పేసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే మనకి రెగ్యులర్గా చేసుకునేది, కాకపోతే నేను తెలియని వారి కోసం, లేదంటే ఇలా వీడియో చేస్తున్నప్పుడు మీకు కొంచెం అర్థం అవటం కోసం అయితే నేను ఈ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా మనం మరీ ఎక్కువగా రుద్దేయకుండా కొంచెం స్మూత్గా మనం హ్యాండిల్ చేస్తూ హెయిర్ అనేది అయితే మనం డ్రై చేసుకోవాలి. ఇలా హెయిర్ డ్రై చేసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది త్వరగా తెగిపోకుండా బాగుంటుంది. అలానే మనం ఎక్కువగా రుద్దడం గట్రా అనేది అయితే చేయకూడదు, మనం కొంచెం మసాజ్ చేస్తున్నట్టే హెయిర్ అనేది డ్రై చేసుకోవాలి. అలానే ఇక్కడ నేను ఒరిజినల్ బీట్ సౌండ్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే చాలామంది నేను హెయిర్ డ్రై చేసిన తర్వాత మనం హెయిర్ అనేది దులుపుతాం కదండి, అది ఒరిజినల్ బీట్ సౌండ్ అయితే కావాలని చాలామంది అడుగుతున్నారు. దానికోసం ఇక్కడ నేను హెయిర్ ట్యాప్ చేసింది అయితే ఒరిజినల్ సౌండ్ అయితే ఇస్తున్నాను. మీరు హెయిర్ ట్యాప్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా కాకుండా చాలా స్మూత్గా మీరైతే హెయిర్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. మీకు హెయిర్ అనేది ఇంకా ఆరట్లేదు అనుకుంటే మనకి సన్లైట్, అంటే మార్నింగ్ టైంలోని సూర్యుడు అయితే వస్తాడు కదా, ఆ టైంలో మనం కాసేపు ఎండలో నిల్చున్నట్లయితే మనకి హెయిర్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది. ఇంకోటి ఏంటి అంటే మన హెయిర్ అనేది తొందరగా ఆరట్లేదు అంటే దానికి రీజన్ ఏమైనా ఉంది అంటే మన హెయిర్ గ్రోత్ అవుతున్నటప్పుడు మన హెయిర్ అనేది తొందరగా ఆరదు, అది ఒకటి రీజనబుల్ పాయింట్ అండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకున్నాను, అంటే మన హెయిర్ ఎప్పుడైతే తొందరగా ఆరదో అలాంటప్పుడు మనం అనుకుంటాం ఏంటి మన జిడ్డు వదలలేదా, లేదంటే ఎందుకు ఆరట్లేదు అని. సని మన హెయిర్ ఎప్పుడైతే గ్రోత్ అవుతుందో అప్పుడు మనకి హెయిర్ అనేది థిక్గా ఉండటం వల్ల మన హెయిర్ అనేది తొందరగా ఆరిపోదు. కాబట్టి దాన్ని డ్రై చేయడానికి నానా కష్టాలు పడకుండా దానంతట అది ఆరటానికి అయితే అవకాశం ఇవ్వండి. తొందరగా ఆరాలనుకుంటే మాత్రం ఎండలో ఉండి మన హెయిర్ అనేది డ్రై చేసుకోవటం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులో డి విటమిన్ అనేది ఉంటుంది. కాబట్టి మన హెయిర్ అనేది గ్రోత్ అవడానికి కూడా చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క రిక్వెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.